मन जगत शासन सभ्यु लियापी पक्षा स्वागत स्वागत अध्यक्ष जी मन आल इंडिया पील मेरे को अन्नी राजकीय नायक पीवाल सार नि रायकल इनग्रेसन को आप धन्यवाद सर इधी ऐआरिया वो पदमू लक्षल इरव आर वेल एजेंट सर प्रधान एंकंटे वे कमीशन पर्सेज तग्चा चूं तरवा सिंगल प्रीमियम पॉलिसी मामूल कमीशन इवाल चुस्ती तरवा कोई सर क्लब मेबर्स उठा क्लब मेबर के क्लब अडवां वस्तु अभी रद्दा केन्द्र प्रभुत्म आलरे कुमक ईआरडीए चैरम तो आलरेजु एल चैरम गार अड ईआरडीए चैरम गार केन्द्र प्रभुत्म कुमक एलसी प्रवेटीकरण चेयर चूस्ट दाने कोसम सर अटे फस्ट सैप्टर सैवंत सैप्टर दाका निरसन दिन प्रकट सर आल इंडिया लपल सर ब्रांच डिविजन लोन लंदर सर कल ऐकमत्य सर मे पोरा सर पॉलिसी होल्डर बोनस तरवा मन लोन लोन पैन सर वीडियो एक्विस्तानी तक चेयरानी मे डिमेंड सर सर पॉलिसी द्वारा जीएसटी जीएसटी रद्द चेयरानी मे पोरा सर सर एजेंट कमीशन 2016 आलरे अब कमीशन विचारे चैरम गार अभी आ रक उ सर एक्सा मम्मी अखने सर केन्द्र प्रभुत्मेंटे बंगार बात बंगार बाधन को चुस्त दिन दिन गुडपेक डेवलपिंग सर यह डेवलप ली पदन चेयर चुस्त सर दीन सर मैं एजेंट दादापू इरव संवस अनडीए प्रभुत्म आ तर यूपीए प्रभुत्म इपड़ पालिस्तुन केंद्र प्रभुत्म भारत देश प्रजक अदाट उ प्रतीदी प्रईवेट होवुद्धु ఏదో టాటా బిర్లాల రాజ్యమే ఉండొద్దు అదే విధంగా బ్యాంకులు అంటే పెట్టుబడిదారులే ఉండొద్దు అని చెప్పి కొంతమంది ఆనాటి ప్రభుత్వాల నేతలు బాబు జగజీవనరావు గారు ఆ తర్వాత ఇంద్రమ్మ గారు కూడా బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇంద్రమ్మ फोटो पेटर का इंदिरा कांग्रेस का इंडियन नेशनल कांग्रेस इंदिराम पथका ले अच्छे ओटल पड़ाई आनी इंदिरा पेर चाहिए इंदिराम मोदीपेन इलाटी मेलमेल मेटमेल तूट पड़ी अब यूपीए प्रभुत्म कांग्रेस प्रभुत्म सोनिया गांधी गेतृत्व में
వీళ్ళందరూ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది వాళ్ళదే పని ఇంకా ఇప్పుడైతే మీకు తెలియదు కాదు ఇక టాటా బిర్లాలు వేరు ఆదానీలు అమ్మాయిలు వచ్చేసి ఇది కొత్త తరం గత 8 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది ఇది ఇన్సూరెన్స్ రంగంలో జరుగుతున్నది 45 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు దీనిపైన ఆధారపడే ఏజెంట్లు ఉన్నారు ఇది తప్పు దీన్ని సరిగ్గా రక్షించుకోవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే చెప్పిన విషయాలైతే హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడైతే చాలా స్పష్టంగా చెప్పారు నేను ఒక స్వీయ అనుభవంగా ఒక విషయాలు చెప్పవచ్చు వాస్తవానికి నాలంటోని సరిపోతే వెనుక ఆధారం ఉన్నది అయినా కానీ నేను 93లో ప్రాక్టీస్ పెట్టానే మెట్పల్లో వర్షకుండ దశరథం వచ్చి మొదటి 1 లక్ష రూపాయల పాలసీ తర్వాత బిఆర్ఎన్ రెడ్డి గారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ బిఆర్ఎన్ రెడ్డి గారు మెట్పల్లో వారు కూడా కొన్ని జయించారు అట్లనే నేను జయించాలకు వచ్చిన తర్వాత పాలసీలలో ఎన్నో ఉంటాయి ఇప్పుడు నేను ఏం చెప్పినా ఫస్ట్ చాలా మంది బీద వాళ్ళకు మీరు ఎల్ఐసి అంటూ మంచిగా చేయడానికి రేపు మీకు ఆధారం ఉంటుందయ్యా అని చెప్పి బీదవాళ్ళకు పోతారు ఫస్ట్ వాళ్ళని చనిపోయిన అందరూ అడిగారు బీద కుటుంబం ఉంటే కానీ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు ఇప్పుడు రెండోది ఏమి అడుగుతారు రైతు చనిపోయిన రైతు బీమా ఆ రైతు బీమా కూడా ఎల్ఐసి ద్వారానే చేయించిన ఈరోజు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కూడా విద్యావంతులు మంచి వినాలి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 80,000 మంది రైతులు చనిపోతే 4,000 కోట్ల రూపాయలు 4 రూపాయల ఖర్చు లేకుండా పైరే లేకుండా 80,000 కుటుంబాలు చనిపోతే ఒక్కో కోళ్ళకు 5 లక్షల చొప్పున 4,000 కోట్లు చెల్లించిన సంస్థ ఎల్ఐసి అంటే ప్రభుత్వానికి కూడా ఎల్ఐసి సంస్థ మీదనే భరోసా నాలాంటి వాళ్ళకు ఎల్ఐసి మీదనే భరోసా సామాన్య ప్రజలకు కూడా ఎల్ఐసి మీదనే భరోసా ఆ భరోసా ఎంత దూరం ఉంటుంది ఏ రకంగా ఉంటుంది ప్రజలను చైతన్యపరిచే వాళ్ళు ఎవరు ఏజెంట్లు మీ పైన ఉండే డెవలప్మెంట్ ఆఫీసర్ ఉదాహరణ ఆనాటి పరిస్థితుల్లో 1993లో అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఓ పాలసీ ఎప్పుడు చేసేసి ఆ తర్వాత డాక్టర్ ప్రాక్టీస్ నడుపుతాం లేదా ఎవరైనా సామాన్యులు ఉంటారు మనీ బ్యాక్ పాలసీ అని వచ్చింది అంటే కడతా పోతుంటే 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినాక 5 ఏళ్లకు 1 లక్ష రూపాయలు కడతాం 20,000 ఇచ్చిస్తారు నాకు అదో పాలసీ ఉండేది వచ్చినప్పుడు సంతోషం అనిపిస్తుంది అరే నాకు ఎల్ఐసికి ఆదాయం వచ్చింది ఓయో నేను తలకా చచ్చిపోయింది కాదు ఏమో చెప్పిండు మా దశరథం చేసిన తప్పను 20,000 40,000 వస్తే దవాఖాన్లో కొత్త మిషన్ లేదా ఇంకా దేనికో ఉపయోగిస్తాం ఇక్కడ మరి 40,000 లేని పరిస్థితి కాదు కాబట్టి ఆ తర్వాత ఇంకా కొంచెం డెవలప్ అవుతాం అవుతుంది నాకు కూడా ఏజ్ వస్తూ ఉండే వయసు వస్తూ ఉండే వయసు వస్తా ఉన్న సందర్భంలో ఒక సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చి ఏం చెప్పిన సారిగా మరి మీకు ఏజ్ బాగుతుంది బాగా కష్టపడుతుంది ఇక ఇక్కడ రాజకీయంలో పోలే కానీ మరి పోతాను కూడా మరి రిటైర్మెంట్ అయిపోతే ఎట్లా సార్ పింఛన్లు గించాలు లేవు కదా అని చెప్పి ఒక పెన్షన్ పాలసీ స్టార్ట్ చేయించు అది చెప్పింది ఎవరైనా అంటే మీ ఏజెంట్లు కుటుంబానికి భరోసా కుటుంబాన్ని యజమానికి పాలసీ వేసి కుటుంబానికి భరోసా అదేవిధంగా కష్టపడి వివిధ వ్యాపారాలు చేసుకుంటారు కావచ్చు రకరకాల బతికే వాళ్ళకు వృద్ధాప్యంలో కూడా భరోసా ఇచ్చే స్కీములు చెప్పేది మీ ఏజెంట్లు మాత్రమే అని చెప్పి మరి 45 లక్షల కోట్ల కుటుంబాలు ఆశ్చర్యపోతారు కావచ్చు అందరూ వాస్తవానికి ఇంటి కూడా ఉంటారు మనకి అంతే ప్రతి కుటుంబానికి ఉంటుంది లేని కుటుంబాలు 7,000 లెక్క పెట్టచ్చు లేదా కొందరి అయిపోయి ఉంటాయి
కానీ ఖచ్చితంగా దేశంలో 45 కోట్ల కుటుంబాలు 45 కోట్ల కుటుంబాలు ఇన్సూరెన్స్ చేయబట్టే మీరు ఇలా చెప్తున్నారు. ఇది మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇది ఆండేట్ అవుతుంది. 45 కోట్ల కుటుంబాలు అంటే మామూలు విషయమా? 45 కోట్ల కుటుంబాలు అంటే అంత మందికి నమ్మకం కలిగి దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ యు కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైం బట్ నాట్ ఆల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైం అన్నారు. ఇది నిజం కాబట్టే అందరినీ ఒప్పించి మెప్పించి అన్ని కుటుంబాలతో మీరు చేయిస్తున్నారు. ఇందులో ఏమైనా మోసమే ఉంటే కొంతమందిని కొన్నిసార్లు అయ్యచ్చు కానీ దాదాపు 70 సంవత్సరాల నుంచి 43,000 కుటుంబాలను మీరు ఒప్పించి మెప్పిస్తున్నారు అంటే ఇది నిజమైన నిజాయితీ. మన అలాంటి సంస్థను ఇదా ఈరోజు నిర్వీర్యం చేయడం ప్రైవేటైజేషన్ చేయడం మీరందరూ స్కూటర్ వేసుకొని ఇంటింటికి తిరిగి పాలసీ చేయించి ఏడాది కాగానే నా సొంటలో అశ్రద్ధ చేస్తాం మా దగ్గరికి వచ్చి సత్యం యాద చేసి సరే అయిపోయింది కదా కట్టాలి అంటే నేను ఎవరికో చెప్తే మళ్ళీ కడతాను లేకపోతే మళ్ళీ కట్టకపోతే అంత ఒక్క కాడికి వచ్చాను. ఇట్లా చేస్తున్నప్పుడు ఇవాళ రోజు ఖర్చులు పెడుతున్నప్పుడు మీకు పెంచమని నేను అనగాని తక్కువ చేయడం మాత్రం సహజంగా సమంజసం కాదు. ఈ కమిషన్ తక్కువ చేయడం సమంజసం కాదని చెప్పి తెలియజేస్తూ మరి దాదాపు 13 లక్షల కుటుంబాలు పరోక్షంగా 2 కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా సారీ 13 లక్షల కుటుంబాలు 2 లక్షల కుటుంబాలు పరోక్షంగా దీనిపైన జీవిస్తూ ఉన్నాయి. దాదాపు 40 కోట్ల కుటుంబాలు రేపటి నాడు ఒక భరోసా ఒక నమ్మకంతో ఉన్న కుటుంబాలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద ఆధారపడినాయి. మరి అలాంటి సంస్థను ఐఆర్డీఏ పెట్టడం తప్పలేదు. ఐఆర్డీఏ పెట్టి రెగ్యులరైజ్ చేసి ఇంకా ఆదాయాన్ని పెంచే విధంగా చూసి ఆ డివిడెండ్ ఇంకా ఎక్కువ ఇచ్చి పాలసీదారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఏజెంట్లను సంతృప్తి పరచాల్సింది పోయి ఇందులో కొంతమంది రాజకీయ శక్తులు చేరి వివిధ ప్రైవేట్ కంపెనీలతో కుమ్ముక్కాయి అది మునుగుతున్న కంపెనీతో షేర్లు అత్యధిక ధర కొరిపించి ఇది ఏ స్థాయిలో చేస్తారు మీ స్థాయి కాదు మీ మేనేజర్ స్థాయి కాదు పై స్థాయి వాళ్ళు చేసి ఎన్నోసార్లు ఎల్ఐసి షేర్లు నష్టానికి పరిస్థితి తెచ్చింది. నాకు అవగాహన ఉండదు కొంత నా మిత్రులు ఉన్నారు రాపగా ఉంటారు ఏదైనా కంపెనీ అది మునుగుతుందంటే పోయి ఎల్ఐసీ పేరుతో పట్టుకుంటారు పట్టుకున్నంతటా కంపెనీ షేర్లు పడుతారు అటల్గా కంపెనీ మునుగుతుంది 90 రూపాయల షేర్ 90 రూపాయలు కూడా కొట్టాడు ఎల్ఐసి లాస్ అల్టిమేట్గా మళ్ళీ ఎవరు లాస్ పెట్టుబడిదారు ఇవో అలాంటివి జరగకుండా చూడాలి. ఈ పాండే గారు ఐఆర్డీఏ చైర్మన్ గారి ఇంత ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతా అనడం సమంజసం కాదు. మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చాలా మీటింగ్లో చెప్పారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇదే కాదు ఇవాళ టెలిఫోన్ సంస్థ అంతే చేసేసారు రైల్వేస్ అంతే చేస్తున్నారు ఎయిర్పోర్ట్లు అంతే చేసారు ఐడిపిఎల్ హైదరాబాద్లో అతిపెద్ద మందుల కంపెనీ ఐడిపిఎల్ అంటేనే ఒక నమ్మకం ప్రైవేట్ వాళ్ళు మంచిగా ఉంటారు కావచ్చు కొందరు ఏం చేస్తారో తెలియదు కానీ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి తప్పకుండా ఒక క్వాలిటీ మెడిసిన్ ఉంటుందని మాకు నమ్మకం 4 టన్ను మందులు రాస్తే ఐడిపిఎల్ కంపెనీ వచ్చినట్టు తప్పక అవి రాస్తుంటున్నాడు. ఆ కంపెనీ మూత హెచ్ఎంటీ మూత పడదు ఇక రేపటి నాడు ఇక బిహెచ్ఏలు ఏం చేస్తారో తెలియదు హైదరాబాద్ ఇట్లా మొత్తం దేశంలో 200 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చెడు ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ నేను మీ అందరూ కూడా ఈ సందర్భంలో సంక్షేమం తెలియజేస్తాను. జై హింద్.